గత ప్రభుత్వం ఈ వెనుకబడిన కులాలు వెన్ను ఎలా విరిచిందో మనమంతా కూడా చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనుకబడిన కులాలు, వీళ్ళు వెనుకబడిన కులాలు కాదు, మన సమాజానికి వెన్నెముక కులాలుగా మారుస్తాము అని ఆ రోజు మాటిచ్చాను. ఈ 18 నెలల నా ప్రయాణం ఈరోజు అదే దిశగా అడుగులు వేశాను అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది 10,000 × 5 సంవత్సరాలు అనంటే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం బీసీలకు, వెనుకబడిన కులాలకు అని చెప్పి ఖర్చు చేసింది ఎంత అనంటే ఆ 5 సంవత్సరాలు కలిపి 19,329 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితులు గతంలో ఉంటే, అదే మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం దేవుడి చల్లని దీవెనలతో, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కేవలం వెనకబడిగిన బీసీ కులాలకు మాత్రమే ఖర్చు చేసింది ఎంత అని చెప్పి చూస్తే 18 నెలల్లోనే 38,519 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. స్కీమ్లో అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఆ బాధ్యత మీరు భుజస్కంధాల మీద వేసుకుని అటువంటి వారికి కూడా మేలు చేయాలి అని మీ అందరికీ కూడా ఈరోజు ఈ బాధ్యతల గురించి ఒకసారి వివరిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొక పనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.